జియో అధినేత ముఖేష్ అంబానీ మరో సంచలనానికి నాంది పలికారు. ఈరోజు 40వ వాటాదారుల వార్షిక సమావేశం జరిపిన సందర్భంగా ముఖేష్ అంబానీ ఓ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. జియో వినియోగదారులతో పాటు ఖాతాదారుల్లో ఆయన ప్రకటనపై ఆసక్తి నెలకొంది. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన రిలయన్స్ జియో అదే దిశగా మరో ముందడుగు వేయనుంది. రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం కంపెనీల్లో పలు కీలక పరిణామాలు జరగనున్నాయి. ప్రత్యర్థుల కస్టమర్లను తన నెట్వర్క్లోకి లాక్కొని ఉచిత వాయిస్ డేటా సేవలకు నాంది పలికిన జియో ఇతర కంపెనీలకు దడ పుట్టించింది. తాజాగా అతి తక్కువ ధరలో ఫ్యూచర్ ఫోన్ని లాంచ్ చేసింది. 1500 రూపాయలకే 4G ఫ్యూచర్ ఫోన్ని ఆవిష్కరించారు. వీటితో పాటు సరికొత్త ప్లాన్లను ప్రకటించారు. ఈ ఫోన్లో ఇదివరకు జియో ఫోన్లో లాంచ్ చేసిన ఆప్షన్స్తో పాటు అడిషనల్గా వాయిస్ కమాండ్ ఆప్షన్ కూడా ఉంది. నెలకు 153 రూపాయలకే అన్లిమిటెడ్ డేటాని ఇచ్చారు. మార్కెట్లో జియో ఫోన్ని ఆగస్టు 15న తీసుకురానున్నారు. మొదటగా 1500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. 3 ఏళ్ల తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ని తిరిగి పొందవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, జియోలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాం. 170 రోజుల్లో 100 మిలియన్ల వినియోగదారులు జియోలో చేరారు. ప్రతి సెకండ్కు 7 కస్టమర్లను ఆకర్షిస్తున్నాం. జియో ఫేస్బుక్ వాట్సాప్ కంటే వేగంగా వృద్ధి చెందుతుంది. జియో కస్టమర్లు నెలకు 250 కోట్ల డేటాను వినియోగిస్తున్నారు. 125 కోట్ల గంటల హైస్పీడ్ వీడియోలను చూస్తున్నారు. జియో రాకతో భారత్ డేటా వినియోగంలో అమెరికా చైనాలను మించిపోయింది. జియోని 12 నెలల్లో 99% జనాభాకు చేరువ చేస్తామని చెప్పారు ముఖేష్ అంబానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్యూచర్ ఫిల్మ్స్.